వెయిటింగు పూర్వం పొద్దున్నే పేపర్ వాడో పాలవాడో పనిపిల్లో కొంచెం ఆలస్యంగా వచ్చారో ఆ రోజు వెయిటింగ్తోనే మొదలయ్యేది కారు స్కూటరో కొనుక్కోవాలంటే వెయిటింగు స్కూల్లో కాలేజీల్లో అడ్మిషన్స్కి వెయిటింగు టెలిఫోను గ్యాస్ కనెక్షన్లకి వెయిటింగు అంతెందుకు ప్రతీ నెల రోజు వండుకోవడానికి అవసరమయ్యే గోధుమలు బియ్యము పంచదారకు రేషన్ షాప్లో వెయిటింగు ఇలాగా వెయిట్ చేయకుండా ఏ పని సులువుగా జరిగేది కాదు మొన్న మధ్య ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి ఓ రోజంతా వెయిట్ చేసి వేసారి మాకు సహాయం చేయండి అంటూ ఫేస్బుక్లో పెట్టిన వీడియో చూశాను ఎప్పుడెప్పుడు మన వాళ్ళని కలుసుకుందామా అని తహతహలో ఉండగా ఇలా ఇరుక్కుపోయి వెయిట్ చేయడం అంత దారుణం ఇంకోట్లేదు ఇలాగా ఎయిర్పోర్ట్లోనూ ట్రైన్ స్టేషన్స్లోనూ సినిమా హాల్స్లోనూ రెస్టారెంట్స్లోనూ హాస్పిటల్స్లోనూ వెయిట్ చేస్తూ రోజు గడిచిపోతుంది అన్ని చోట్ల విశ్రామ గదులు అంటే వెయిటింగ్స్ రూమ్స్ ఉంటాయి ఇప్పుడు అవి చాలా సదుపాయంగా కూడా కడుతున్నారు అందులో కాఫీ స్నాక్స్ టీవీ చదువుకోవడానికి పుస్తకాలు పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు ఇలా అనేకమైనవి పెట్టి ఎదురు చూసే సమయాన్ని విసుకు చికాకు కలిగించకుండా చేస్తున్నారు ఎంతైనా అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తే ఎక్కడ చికాకు పడిపోతాం ఎన్ని సదుపాయాలున్నా వాటి మీద మనసు నిలపడం కష్టం అనుకున్న పని అయ్యేదాకా తోచదు వెయిటింగ్లో ఉన్నవారు చూసారు చాలా అప్రమత్తంగా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడప్పుడు అనుకున్నది అవుతుందా అన్నట్టు సిద్ధంగా ఉంటారు ఎవరికోసమైనా వెయిట్ చేస్తూ ఉంటే ఏ పని చేస్తున్నా మన కళ్ళు గుమ్మ మీదే ఉంటాయి చిన్న చప్పుడైతే చాలు అదిగో వచ్చారు అని గబగబా చేస్తున్న పని వెళ్తాం అందులోనూ మనకి ప్రియమైన వారు చాలా రోజులుగా చూడని వారు వస్తున్నారంటే చెప్పనే కర్లేదు ప్రేమికులు ఒకరికొకరు దూరంగా ఉండి ఎదురు చూస్తూ కలుసుకోవడానికి పరితిపించడాన్ని విరహం అంటారు విరహం కూడా ఒక రకమైన వెయిటింగే విరహాన్ని పాటల్లోనూ కవిత్వంలోనూ చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటారు దీని తాపం విరహ వేదన అని కూడా అంటూ ఉంటారు వెయిటింగ్ ఎప్పుడు ఆనందప్రదమైనది కాదు ఏదైనా అనుకోగానే జరగాలనుకోవడం మానవ నైజం ఎవరికి వెయిట్ చేయడం ఇష్టం ఉండదు వెయిటింగ్ మనలోని క్షమాగుణాన్ని పెంచుతుంది ప్రశాంతంగా వెయిట్ చేయడం అనేది అందరికీ అయ్యే పని కాదు చూసారో లేదో వెయిటింగ్లో ఎందుకోసం వెయిట్ చేస్తున్నామో దాని విలువ పెరిగిపోతుంది ఇంకోటి వెయిట్ చేయడంలో ఎదురు చూసిన ఎక్సైట్మెంటు చేతికి అందాక ఎంతోసేపు ఉండదు పిల్లలు అంటూ ఉంటారు అమ్మ మీరు చిన్నప్పుడు వెయిట్ చేసేటప్పుడు ఏం చేసేవారు అని ఇప్పుడు వెయిటింగ్లో కాలక్షేపానికి సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు యూట్యూబ్ వీడియోలు మ్యూజిక్ గేమ్స్ మెసేజెస్ ఫోన్లో మాట్లాడుకోవడంతో వెయిటింగ్లో కాలం గడిపేయచ్చు పూర్వం అయితే పక్క వాళ్ళని పరిచయం చేసుకుని లోకాభిరామాయణం మాట్లాడుకోవడంలోనో ఏ పత్రికో చదువుకుంటునో చుట్టుపక్కలంతా దిక్కులు చూస్తూనో గడిపేవారు ఇప్పుడు పక్క వాళ్ళతో పనే లేదు మాకు అత్తయ్య గారు ఉండేవారు ఆవిడ తొంభై ఏళ్ళు బతికారు ఎప్పుడైనా నేను అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగితే ఏముంది వెయిటింగు అనేవారు ఇంకా పైగా ఆవిడ ఉమా నన్ను దేవుడు తీసుకెళ్ళడం మర్చిపోయాడేమో అంటూ ఉండేవారు నాకు నవ్వొచ్చేది జీవితంలో చేసే పనులన్నీ అయిపోయాక మన అవసరం మనకి అవసరాలు తీరిపోయాక ఇంకా వెళ్ళిపోవడానికి కృష్ణ రామ అంటూ వెయిట్ చేయడమే ఇలాగా ఎప్పుడూ దేనికోకదానికి వెయిట్ చేయడంతోనే సగం జీవితం కాలం గడిపేస్తూ ఉంటాం నా ఈ అడియబులకు నచ్చితే అందరితోనూ పంచుకోండి ఉంటాం మరి ఉమా కంటే